ఇక సంప్రదాయ దుస్తులు అంటే పరికిణీ ఓణీలు, లాంగ్ గౌన్ల మీదకు లక్ష్మీహారం, చెవులకు బుట్టలు పెట్టుకుంటే భలేగా మెరిపిస్తాయి. కల్హాపురి డిజైన్స్ పండుగలు వేడుకల సమయంలో ఎంచుకుంటే కాస్త ఆడంబరంగా కూడా కనిపించవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ. యోగా, ఫిట్నెస్ ఇవన్నీ చాలా అవసరం. ఉట్టి వాకింగే కాకుండా రకరకాలైన ఎక్సర్సైజ్ మొడాలిటీస్ అనేది చాలా అవసరం అనేది తెలుసుకుని గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ ఐ టేక్ మై సర్టిఫికేషన్స్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. ఆ ప్రాసెస్లో ఫైనలీ ఐఎమ్ సర్టిఫైడ్ వాటర్ యోగా ఎక్స్పర్ట్ ఆల్సో. హైదరాబాద్లో ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్ టు హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ వాటర్ యోగా. రెగ్యులర్గా ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే క్లాసెస్ చేస్తాము. అది కాకుండా సండే రోజు విడు కమ్యూనిటీ వాటర్ యోగా సెషన్స్. సో మోస్ట్లీ నా జర్నీ అంతా ఇట్ స్టార్టెడ్ విత్ వెన్ నేను మదర్ అయిన దగ్గర నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నౌ ఐఎమ్ హ్యాపీలీ హెల్పింగ్ లాట్ ఆఫ్ మదర్స్ అచీవ్ దేర్ మదర్హుడ్ గోల్స్. సో నార్మల్గా మనకి ఏంటంటే పాతకాలంలో మదర్ అనగానే సమన్ హూస్ హోమ్ బౌండ్ అనే పిక్చర్ మనకి మోస్ట్ కామన్లీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మోడర్న్ డే మదర్కి ఇంటితో పాటు వర్క్ బేస్డ్ ఛాలెంజెస్ కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దానికి హెల్తీగా ఫిట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఒక మదర్ కనుక హెల్తీగా ఫిట్గా ఉంటే ఫుల్ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఫిట్గా హ్యాపీ. నేను ఒక్కొక్కప్పుడు సెషన్ చేసినప్పుడు వాళ్ళని ఎవరైనా జంప్ చేయమంటే ఏం చెప్తారంటే, లాస్ట్ మీరు ఎప్పుడు జంప్ చేశారండి అని అడిగితే 19 సంవత్సరాలు అవుతుందండి జంప్ చేసి, అసలు మూవ్ అయ్యే 10-15 సంవత్సరాలు అవుతుంది, అసలు మాకు కనీసం ఆలోచన కూడా రాలేదు అని చెప్తూ ఉంటారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎంత పనిలో మునిగిపోయి ఉంటున్నారంటే అసలు మూవ్మెంట్కి అవకాశమే లేదు. ఎప్పుడైతే బాడీ మూవ్ కాదు అప్పుడు ఏమవుతుందంటే స్లోగా కాళ్ళల్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, బాడీ మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది, క్యాలరిఫిక్ కౌంట్ బ్రేక్ డౌన్ అవడం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఇవన్నీ ఏమవుతుంది, మనం తినే ఫుడ్ అంటే బాడీలోనే ఇంకిపోతుంది. అది ఏం చేస్తుంది, ఆర్టరీస్ని క్లాక్ చేస్తుంది, మజిల్ సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా లేకుండా, అంత ఫైర్డప్ లేకుండా డల్గా లూజ్ మజిల్స్, లూజ్ స్కిన్, తొందరగా ఏజ్ అనేది రావడము, ఆర్టరీస్ క్లాగ్ అయిపోతాము, మంచి రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఆ గ్లో అనేది లేకపోవడము, తొందరగా ఏజ్ అవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మదర్స్ ఏం చేయాలి అనే దానికి ఐ ఇంట్రడ్యూస్ యోగా. యోగాలో కూడా అందరు యోగాసన అనగానే అమ్మో అంత కాంప్లికేటెడ్ మేము చేయలేము అనుకుంటారు, కాబట్టి వాటర్ యోగా అనే దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇది పాస్ట్ 1-1.5 ఇయర్. ముందు కాలంలో మనకి 50-60 అయితే కానీ వాళ్ళు పెద్ద వయసు అలా కనిపించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ స్ట్రెసెస్కి ప్రెషర్స్కి మీరు చూస్తే చాలామంది 30 ఇయర్స్కి 40 ఇయర్స్కే యు సీ పీపుల్ గెటింగ్ డయాబెటీస్, హార్ట్ డిజీజ్, బీపీ, టెన్షన్, మైగ్రేన్, ఇలాంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక మదర్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళు దే డోంట్ టేక్ టైం అవుట్, అంటే తన కోసం కూడా టైం తీసుకోవడానికి ఆలోచించడానికి అవకాశం లేనంత పనిని నెత్తి మీద మోస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఒక మేల్తో పోలిస్తే ఒక ఫిమేల్, ఎస్పెషలీ ఒక మదర్ అనే ఆవిడ 256% మోర్ వర్క్ చేస్తారు. ఇమాజిన్ అంత లోడ్ ఒక ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే వాళ్ళ లాంగివిటీ అనేది, వాళ్ళ హ్యాపీనెస్ అనేది, వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఒక మనిషికి ఇంతే కెపాసిటీ ఉంటుంది, దాన్ని మించిన భారం ఆమె మీద వేసి అది చేసినందుకు ఆమె గొప్ప అనేది మనం కనుక కంటిన్యూస్గా కనుక ఆమె మీద అలాంటి లోడ్ వేస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్న తల్లులకి మనమే హాని చేస్తున్నాం. అలా కాకుండా ఉండాలి అంటే మదర్స్ అనే వాళ్ళు డెలిగేట్ చేయాలి. అంటే అన్ని పనుల్ని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ సమ రెస్పాన్సిబిలిటీతో టేకప్ చేయడాన్ని ఎంకరేజ్ చేయగలగాలి. ఈ సాక్రిఫిషియల్ నేచర్ ఉంది చూడండి, సాక్రిఫిషియల్ స్కేప్ గోట్స్ అవ్వడం ఇప్పుడే మానే. వాటర్ యోగా వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఎంత బరువు ఉన్న వాళ్ళన్నా అసలు స్విమ్మింగ్ అనేది అసలు లైఫ్లో చేయలేని వాళ్ళు కూడా, అసలు ఇంతకుముందు ఎప్పుడు ఏ రకమైన ఫిట్నెస్ చేయలేదు కానీ మేము ఇప్పుడు చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళైనా, మోకల నొప్పులు విపరీతంగా ఉంది మేము నడవలేకపోతున్నాము కానీ బరువు తగ్గమంటున్నారు డాక్టర్ అనేవాళ్ళు, ప్రతి జాయింట్ నొప్పిలో వస్తుంది అనేవాళ్ళు, నడు నొప్పి విపరీతంగా ఉంది, మెడ నొప్పి విపరీతంగా ఉంది అనేవాళ్ళు, ఊబకాయం ఎక్కువయ్యి తమ బరువుని తమే మోయలేక మెట్టు ఎక్కడం కూడా ఇబ్బంది పడేవాళ్ళు, ఒక హాఫ్ కిలోమీటర్ 100 అడుగులు నడిస్తే ఆయాసం వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ వాటర్ యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత బరువున్నా వాటర్లో వెయిట్లెస్గా ఫీల్ అవుతారు,
మూమెంట్స్ ఈజీగా జరుగుతాయి, ఎంత కట్ ఆఫ్ ఆసన అని ఈజీగా చేయగలుగుతారు. సో దానివల్ల వాటర్ యోగా అనే దాన్ని నేను చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తాను, ఎస్పెషలీ ఫర్ ఓల్డర్ ఏజ్ ఉమెన్. అదే యంగ్ మదర్స్కి ఆర్ ఎనీ మదర్ 20 ఇయర్స్ దాటిన ఏ మదర్ కన్నా, ఐ హవ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మిలియన్ మామ్స్. మిలియన్ మామ్స్ అనేది ఆన్లైన్ కమ్యూనిటీ, ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ ఏజ్ గ్రూప్ మదర్ అన్న అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక బేసిక్ ఏంటంటే 21 డే ఛాలెంజ్ అనేది వాళ్ళు టేకప్ చేయాలి. ఈ 21 డే ఛాలెంజ్లో ఎవ్రీ డే ఒక్కొక్క టాస్క్ ఇస్తాం. ఈ టాస్క్ ఎలా అంటే ఎవరైనా చేయొచ్చు, పెద్ద కాంప్లికేటెడ్ ఉండదు, చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో ఛాలెంజ్ అంటున్నారు చాలా పెద్ద కష్టంగా ఉంటుందేమో అనుకుంటే అలాంటి అనుమానాలు ఏం అవసరం లేదండి. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. రోజుకి చిన్న టాస్క్ ఉంటే ఆ టాస్క్ చేయడం, కంటిన్యూస్గా 21 రోజుల పాటు ఆ టాస్క్ కనుక చేయగలిగితే మనిషిలో ఉన్న విల్ పవర్ అనే మజిల్ డెవలప్ అవుతుంది. మనం నార్మల్గా అందరికీ ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది, అందరూ అన్ని చేయాలనుకుంటారు కానీ చేయలేరు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలంటే ఆ పని వస్తుంది, పాలబ్బాయి వచ్చాడో, లేకపోతే పిల్లలు అడ్డుపడ్డారో, బాక్స్ కట్టాలో, వాళ్ళ 100 ఎక్స్క్యూజెస్ ఉంటాయి. కానీ ఆ ఎక్స్క్యూజెస్ అన్నిటినీ పక్కన పెట్టి, లేదు ఈరోజు నేను ఎలాగైనా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను చేసి దీని గురించి రోజు ఒక కమ్యూనిటీతో షేర్ చేసుకుంటాను అంటే మీకు మా కమ్యూనిటీ 100% సపోర్ట్ చేస్తుంది. చూస్తారు కదా సక్సెస్ సీక్రెట్. ఇక వీటిని ఎక్కువగా కొల్హాపూర్, హోత్రా, సేలం, రాజ్కోట్, కోల్కతా వంటి ప్రాంతాల్లో తయారు చేయడం వల్ల ఆ పేర్లతోనే ఈ నగలకు ప్రాముఖ్యం పెరిగింది. ప్రతి డ్రెస్, శారీ, జీన్స్, టీషర్ట్ వంటి డ్రెస్సెస్కి ఈ జ్యువెలరీ ఎంతో అందాన్ని ఇవ్వడంతో పాటు హుందాతనాన్ని కూడా ఇస్తుంది. ఇది వాళ్ళ నవ్య కార్యక్రమం. మరొక అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.